అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రారంభించారు. మండలంలోని గుత్తి అనంతపురం కొత్తపల్లి గ్రామంలో బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సురక్షిత నీరు తాగి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రజలంతా కూడా సుఖశాంతులతో జీవించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకుంటుందని అన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మండల వైఎస్ఆర్సీపీ నాయకులు గుత్తి అనంతపురం సర్పంచ్ మురళీ గోవర్ధన్ రెడ్డి, ఈ విశ్వనాథ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, దేవన వెంకటశేషరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రపురం దేవన మురళీధర్ రెడ్డి సర్పంచ్. ఈరోజు ఎమ్మెల్యే గారు మా ఊరి ఉత్తరాంధ్రపురం గ్రామంలో వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కొత్తపల్లి రెండు ఊర్లకు కలిపి రెండు ఊర్లు కానీ కొత్త ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ వేసి ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రారంభోత్సవం చేసినారు. మా ఎమ్మెల్యే మా ఎన్ఆర్ఐ మా బాబాయ్ సొంత నిధులతో మా ఊర్లో ప్రజల కోసం తాగునీటి మామూలు ఉప్పు తాకోకుండా ఆరో మినరల్ వాటర్ కల్పించినాడు. ట్యాంక్ కార్డ్ సిస్టమ్ ఇది 5 రూపాయల క్యాన్, 20 లీటర్ల క్యాన్ వస్తుంది 5 రూపాయలకి. అండర్ డ్రైనేజ్ రోడ్డు బయట డ్రైనేజ్ మురికి నీళ్ళు వస్తుంటే దానికి ఒక తెలియదు డ్రైనేజ్ 200 మీటర్లు డ్రైనేజ్ చేయించినాడు. పెద్దారెడ్డి గారు, మేము కొత్తపల్లి తర్వాత మా ఊరిలో కట్టించినటువంటి వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేశారు ఆయన మా స్థానిక ఎమ్మెల్యే కాబట్టి. తర్వాత నా తమ్ముడు శేషారెడ్డి అని చెప్పేసి వాడే వాటర్ ప్లాంట్స్కి అంతా ఖర్చు పెట్టుకున్నాడు. నేను మా కుటుంబంలో అందరికంటే పెద్దవాడిని. నేనే గవర్నమెంట్ హై స్కూల్ రూపంలో హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇది క్లుప్తంగా మా సమాచారము. ఇది కాలం